నారాయణఖేడ్ నియోజకవర్గ స్థాయి ఐన్యూస్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినందుకు ఐన్యూస్ బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతిపక్షాలు మమ్మల్ని ఒక క్వశ్చన్స్ ప్రశ్నలు అడగడం జరిగింది, విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ. మీరు గతంలో చూసుకుంటే గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నారాయణఖేడ్లో కాంగ్రెస్ టీడీపీ వారు పరిపాలించారు. మరి 2016 సంవత్సరంలో ఉప ఎన్నికలు జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు కాంటెస్ట్ చేసి గెలిచిన తర్వాత నారాయణఖేడ్ నియోజకవర్గం ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది ప్రజలందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగానే గతంలో ఈ విద్యాపరంగా చూస్తే గత నాయకులు కేవలం వారి యొక్క స్వార్థం గురించి వారి యొక్క సొంత కళాశాలను నిర్మించుకొని కేవలం జూనియర్ కాలేజీలు వాళ్ళ దగ్గరనే ఉంచుకొని ఈ ప్రభుత్వానికి సంబంధించిన జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ రాకుండా వాళ్ళు అడ్డుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు వెనుక మా యొక్క నారాయణఖేడ్ని వెనుకబడ్డ ప్రాంతం అని చెప్తారు, కానీ వాస్తవానికి నారాయణఖేడ్ వెనుక వెయ్యబడ్డ ప్రాంతము. ఇక్కడ చదువు వస్తే అడిగే తత్వం వస్తుందన్న ఉద్దేశంతో మమ్మల్ని చదువుకి దూరం చేసి అణగదొక్కినారు. మరి అందులో భాగంగానే గౌరవ శాసనసభ్యులుగా మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఇక్కడ జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ మోడల్ డిగ్రీ కాలేజ్ కానీ నిర్మించడం జరిగింది. మరి అందులో భాగంగానే గత సంవత్సరము నారాయణఖేడ్ జూనియర్ కాలేజ్కి సంబంధించిన విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించడం జరిగింది. మరి చాలా గర్వదగిన విషయము. అందులో భాగంగానే ఎస్సీలకు సంబంధించిన 4 రెసిడెన్షియల్ కళాశాలలు మరియు వసతి గృహాలు మరియు ఎస్సీలకు సంబంధించిన 2, బీసీలకు సంబంధించిన 2, మైనార్టీలకు సంబంధించిన 2, ఈ విధంగా విద్యార్థులకు విద్యను అందించాలన్న ఒక మంచి ఉద్దేశంతో మా ప్రభుత్వం కానీ మా నాయకుడు కానీ పనిచేస్తున్నారు. అదేవిధంగా వైద్యపరంగా చూస్తే నారాయణఖేడ్లో ఒకప్పుడు 30 పడకల ఆసుపత్రి ఏరియా ఆసుపత్రి ఉండేది. అందులో ఒక బెడ్ పైన ఇద్దరిద్దరు పేషెంట్లను పడుకోబెట్టడం, మరి సరైన వైద్యం అందక ఇక్కడ నుంచి సంగారెడ్డి కానీ బిదరు కానీ హైదరాబాద్ కానీ రిఫర్ చేయడం జరిగింది రోగులకు. మరి ఇప్పుడు ఈ భూపాల్ రెడ్డి గారు మరియు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చడం, మరియు 50 పడకల ఆసుపత్రి మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిని మార్చడం, అందులో మంచి నాణ్యమైన వైద్యాన్ని అందించడం జరుగుతుంది. మీరు గతంలో చూస్తే ఇక్కడ రోగులకు ఎలాంటి వసతులు లేకుంటే సంగారెడ్డికి కానీ బిదర్కి కానీ చేరదీసేవారు. కానీ ఈరోజు ఇక్కడనే రక్త పరీక్షలు కానీ డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ డీడయాగ్నోస్టిక్ సెంటర్ కానీ ఆక్సిజన్ ప్లాంట్ కానీ ఈ విధంగా అన్ని సౌకర్యాలు ఇప్పుడు డీడయాగ్నోస్టిక్ సెంటర్ గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఇక్కడ శాంక్షన్ చేయడం, మరి మాకు సంబంధించిన రోగులకు సంబంధించిన అన్ని రకాల ట్రీట్మెంట్స్, అన్ని రకాల వాళ్ళకు టెస్టులు గిట నిర్వహించడం జరుగుతుంది ఇక్కడనే. మరి అందులో భాగంగానే మండలానికి సంబంధించిన కల్హేర్ మండలంలో 30, సిహెచ్సిలో మరియు సిర్గాపూర్లో 30 పడకల ఆసుపత్రి, కరస్గుత్తులో 30 పడకల ఆసుపత్రిని నిర్వహించడం జరిగింది. మరి అందులో ఈ విధంగా మా పైన ఇక్కడ అభివృద్ధి జరగలేదు, విద్యాపరంగా వైద్యపరంగా దూరం ఉండడం అని చెప్పడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. వారు ఎవరైతే ఈ మాటలు చెప్తున్నారో వారు మా యొక్క ప్రభుత్వం కంటి వెలుగు అనే ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఆ కంటి వెలుగులో వాళ్ళు అద్దాలు పెట్టుకొని కనీసం ఇవైనా చూడాలి. మా నారాయణఖేడ్లో విద్యాపరంగా వైద్యపరంగా మేము ఎంత అభివృద్ధి చెందినామో వారు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మరి వలసల గురించి మాట్లాడుతున్నారు, వలసల గురించి ఈ విధంగా దౌర్భాగ్యమైన పరిస్థితి తెచ్చిన మాకు తెచ్చిన ఘనత ఎవరిదో ఒకసారి ప్రజలు గిట ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మహేంద్ర ఫ్యాక్టరీ మన నారాయణఖేడ్కి వస్తే ఇక్కడ పక్కనే ఉన్న నియోజకవర్గం జహీరాబాద్కు పంపించిన ఘనత ఎవరిదో ఒకసారి ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆ నాయకులకు ఒకసారి మనస్సాక్షిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మా నారాయణఖేడ్ పట్టణంలో పారిశ్రామిక వాడ లేక ఉన్న పక్క నియోజకవర్గానికి పంపిస్తే మా యువకులు నిరుద్యోగులుగా మార్చిన ఘనత ఎవరిదో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది, కానీ ఈ అవకాశం ఇచ్చినందుకు ఐన్యూస్కి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై ఎంబీఆర్.